హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరంలో శ్రీ గౌర పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ బలరామ బలభద్రలకు విశేష పూజలు చేశారు. సుగంధ ద్రవ్యాలతో స్వామివార్లను అభిషేకించారు. శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ భక్తులు పులకితులయ్యారు. మేడ్చల్ జిల్లా మల్లంపేటలోని సాయి బాలాజీ ఎంక్లేవ్ శ్రీ సాయిబాబా ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం తొలుత గణపతి పూజ, కంకణ ధారణ, రక్షాబంధన పూజలు జరిగాయి. సాయంత్రం వాస్తు మండపారాధన, వాస్తు హోమం, మండపారాధన నిర్వహించారు. విజయసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్ట్ పేదవారికి ప్రతి నెల ఉచిత కాశీ యాత్ర నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సుమారు 60 మందిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాశీ యాత్రకు పంపించింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు అశోక్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు సుమారు 60 మంది పేదవారికి సకల సదుపాయాలతో 9 రోజుల ఉచిత కాశీ యాత్ర ఏర్పాటు చేశామన్నారు. రాను పోను రైలు టికెట్లు, ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది శివరాత్రి నుంచి ప్రతి నెల కొంతమందిని కాశీ పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 110 మంది ఈ సేవను వినియోగించుకున్నట్టు తెలిపారు. ఈ సదవకాశాన్ని పేదలు వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా గత సంవత్సరం శివరాత్రి నుంచి మనం ఒక ఉచిత కాశీ యాత్ర అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాము. ఈ యొక్క పథకానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వారందరూ కూడా కాశీ యాత్ర కల్పించాలని సంకల్పంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల కొంతమందిని మా యొక్క వనరుల అనుసారము కొంత కొంతమందిని ఉచితంగా కాశీ యాత్ర చేయిస్తుంటాము. రానుపోను స్లీపర్ క్లాస్ టికెట్టు, అక్కడ 9 రోజులు ఉండడానికి వసతి, భోజనము, వారికి చుట్టుపక్కల చూడడానికి 200 రూపాయల చేతి ఖర్చులకు ఇచ్చి ఈ యొక్క పథకం ద్వారా వారికి కాశీ యాత్ర చేయిస్తున్నాము.